హాయ్ గైస్, నేను మీ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోకి ఇంట్రడక్షన్ మా మరదల్ ధన్విక్ ఇస్తా ఉంటుంది. మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధన్విక. మేము ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నాం, వీడియో తీస్తున్నాం. చూడండి, బాగుంటుంది. ఇంకా పైన గంటలు కూడా కొట్టండి, లైక్ వచ్చింది. పేరు ధన్వికనా, మరదలవుతుంది. ఈరోజు తెలిసిన ఒక అబ్బాయిది లగ్గం ఉంటే పోతున్నాం. ఇంట్రడక్షన్ నేను ఇస్తా బావా, నేను ఇస్తా బావా అని అడుగుతుంది. అందుకనే ఇంట్రడక్షన్ ఇచ్చిపించినా. నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ చేయండి ధన్విక పేరు మీద. బాగా సోకు అవుతుంది మా ధన్విక. మీ అక్క బాగా సోకు అవుతుందిగా. అవునా? నాకు ఇస్తావయ్యా మీ అక్కని? ఇస్తావయ్యా మీ అక్కని? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ వీడియోలో బ్లాగ్ ఏంటంటే, వేరే తెలిసిన ఒక అబ్బాయి పెళ్ళికి వెళ్తున్నాం, అందుకని బ్లాగ్ షూట్ చేస్తున్నా. గాయస్, ఇక రెడీ అయినాం. పిన్ని వాళ్ళ అవును, పిన్ని వాళ్ళ పాప, ధన్విక వాళ్ళ మమ్మీ, ఇగో ధన్విక వాళ్ళ డాడీ అడు తిరిగినాడు. అందరం రెడీ అయినాం. ఇంకొక ఇద్దరు ముగ్గురు రెడీ కావాలా, పోతున్నాం. లేట్ అవుతుంది, ఎండలు రెడీ. ఇదిగో ఇగో మంజక్క వాళ్ళ పాప. ఇంకా చాలా మంది ఇంట్రడక్షన్ చేస్తా, పిల్లలు ఉన్నారు అక్కడ. ముందు వెళ్ళిపోయారు కొద్ది మంది. ఆడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ అన్నయ్యకి వీళ్ళ డాడీ కూడా చూపిస్తా. ఓకేనా? కిషోర్ రెడీ కావాలి. మరి కానీ ఎండ బాగా అవుతుంది. ఈ ఎండల కట్టిన ఓవలంటే, ఈ ఎండల కట్టిన ఓవలంటే కూడా భయం అవుతుంది. పెళ్లి కూడా పోవాలని భయం అవుతుంది. పెళ్లి మండపం కదా, వచ్చేసినాం కానీ మేమే లేటం కూడా పెళ్లి ఇంకా లేట్ ఉంది. మళ్ళీ పెళ్ళిలో కూడా వచ్చేసి ఫంక్షన్ అలా కాదు, ఇంటికానే పొలంలా చూపిస్తా ఒకసారి. అవు ఇక్కడ స్టేజ్ ఉన్నది, ఇంకా ఎవరు రెడీ కాలే. ఇవి వంటలు కూడా ఇప్పుడైతున్నాయి. రోజా పెళ్ళికి ముందు వచ్చేసింది. రోజా, ఇక రోజా వాళ్ళ హస్బెండ్. రోజా మాటలు అడిగారు. రోజా వాళ్ళ పాప, రోజా వాళ్ళ నాన్న. ఎండలు దూరం తీరిపోయింది నిజంగా. పెళ్ళికి అయితే వచ్చేసినాం కానీ వెనకాల మండపం కాబడుతుంది కదా, వాళ్ళే పెళ్ళి ఇంకా లేట్ ఉందంట. అందుకని ఇక దూరంలో కొంచెం మావులు పోయి చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నారు. ఆడికి వెళ్తున్నా. ఎండ అయితే దారుణంగా ఉంది ఫ్రెండ్స్, నిజంగా. ఇక ఎండ బాగా కూడా అని చెప్పి ఇక్కడ కూర్చున్నాం, అందరం కూర్చున్నాం. సగం మంది కూర్చున్నారు, సగం మంది వెళ్ళిపోయారు. ఎండ మాత్రం ఘోరంగా ఉన్నది. పెళ్ళి ఇంకా స్టార్ట్ కాలే. లేడా, ఎందుకని మంచి అని చెప్పి రాగానే ఒక రౌండ్ వేసేసినాం. సారీ, వాళ్ళు ఎవరు తినలేదు, నేను ఒక్కడ తిన్నా. లంచ్ చేసరికి పిల్ల నాలుగైతుంది. గాయస్, ఇగో ఈ తాత అంజు తాత అవును, కట్నాలు రాస్తుండు. అవు సంధ్య, వినోద్ బాబాయ్ కట్నాలు రాస్తున్నారు కూర్చొని. ఏ పైసలు చూపి, నిజంగా ఉన్నా పైసలు? అవు పైసలు నిజంగానే ఉన్నాయి. సంధ్య వాళ్ళ పెద్ద పాప అవును. డాన్స్ చేయడానికి ఈ పెళ్ళిలో వాళ్ళు అంటే పెళ్లి కొడుకు వీళ్ళకు మామ. పెళ్ళిలో డాన్స్ చేయడానికి వెయిట్ చేస్తుంది పాప. సంవత్సరం అయితే చెమటతో అంగి తెలిసిపోయింది. ఇవి వీళ్ళు నాతో ఆడుకుంటారు. సో గాయస్, ఇప్పటికైతే టైం ఆరైతుంది. ఇంకా నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా లేట్గా వస్తుంటున్నారు. ఇక నేనైతే పోతా అని చెప్పేసి నేనైతే బయలుదేరిన. ఇగో మన బండి.
సో గైస్ ఇంటికి వచ్చేసిన అక్కడ ఫంక్షన్ అయిపోయింది వాళ్ళు ఎవ్వరు నాతో పడిన వాళ్ళు ఎవ్వరు రాలేదు నేను ఒక్కొని వచ్చేసిన ఎందుకంటే వాళ్ళకి ఇంకా లేట్ అవుతుందని చెప్పారు సో నేను వచ్చేసిన అన్నమాట సో ఇక్కడి వరకు నా వీడియో చూసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కొత్త వాళ్ళని చూస్తే ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ నా పేరు ధన్విక అదర్ కట్ చేస్తా పెట్టు